హలో అండి నేను లక్ష్మి ఫిష్ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఫిష్ ఫ్రైని బాగా ఇష్టపడతారు ఈ ఫిష్ ఫ్రైని క్రిస్పీగా మరియు సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను దానికంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకుని ఒక స్పూన్ పసుపు రుచికి సరిపోయేంత ఉప్పు మరియు హాఫ్ స్పూన్ కారం అండ్ అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి అండ్ అలాగే ఫిష్ మసాలా కూడా వేసుకొని ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని ఈ చేప ముక్కల్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం మసాలా అంతా కూడా చేప ముక్కలకి బాగా పట్టుకొని ఫిష్ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా మసాలాలన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చేపల వేపుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈ చేప ముక్కల్ని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపోయేంత నూనె వేసుకోవాలి ఈ నూనె బాగా కాగాక ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి చేప ముక్కల్ని అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఒకటి రెండు అలా వేసుకుంటే బాగా క్రిస్పీగా వేగుతాయి ఈ చేప ముక్కల్ని ఇలా నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద చేప ముక్కల కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఈ చేప ముక్కలు ఒక సైడ్ వేగిన తర్వాత గరిటతో రెండో వైపు కూడా తిరగేసుకొని ముక్క బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు క్రిస్పీగా వేయించుకోవాలి చేప ముక్కల్ని వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ ఉండేలాగా చూసుకోవాలి మంట ఎక్కువైతే చేప ముక్కలు మాడిపోతాయి చేపల వేపుడు క్రిస్పీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో గరిటతో చేప ముక్కల్ని తిరగేసుకుంటూ మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా చేప ముక్కల కలర్ అనేది చేంజ్ అవ్వాలి ఈ చేప ముక్కల్ని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చేప ముక్కలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నేను ఇక్కడ చేప ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను చూసారు కదా చాలా ఈజీగా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఫ్రిష్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇలా క్రిస్పీగా టేస్టీగా మీ పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రిష్ ఫ్రై సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో